మురళి గారు మ్యూట్ లో ఉన్నారు. మురళి గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. మురళి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, తనేది ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా సామాజిక న్యాయానికో, లేకపోతే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకునే అన్ని వీటన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ లాగా ఒక నమ్మించే ప్రయత్నము, లేకపోతే వాళ్ళ అభిమానం చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒరిజినల్ బ్రాండ్ ఏంటి అక్కడ? దళితుల ఊచకోత, దళితులపై దాడులు, దళితులకు అగచాట్లు, దళితులకు ఉద్యోగాలు లేకపోవడం, దళితుల పథకాలు ఎత్తేయడం, మీరు మంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ని ఎత్తేయడం, 27 పథకాలు ఎత్తేయడం, అన్నీ ఒకటి కాదు ఇక మొత్తం దళితులకి స్మాష్, ఏమీ లేని ఇదన్నమాట. సో ఇది అసలు జరుగుతున్నది, అసలు బ్రాండ్ వైసీపీ ప్రభుత్వ బ్రాండ్. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ రకమైన ఇంప్రెషన్ ఇచ్చుకుంటున్నారు. ఏంటి దీని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? వెంకటకృష్ణ గారు, అలాగే బాలపోటయ్య గారికి, శ్రీనివాస్ గారికి, ప్రేక్షకులకి అందరికి నమస్కారం అండి. ఇప్పుడు ముందు మాట్లాడిన శ్రీనివాస్ గారు, బాలపోటయ్య గారు, అంటే విషయాలు అంటరానితనం గురించి అయితేనేమి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసే పనులు చాలా కేటగిరీలు చెప్పడం జరిగింది. ఒకటైతే వాస్తవం అంటే ఆయన, అంటే మీరు అనేటట్టు ఆయన బ్రాండ్ అంబాసిడర్ లాగా ఒక, అంటే ఒక ఉదాహరణ, బెస్ట్ ఉదాహరణ మనకి రమేష్ గారని ఐఏఎస్, అవును ఆయన ఐఏఎస్, ఆయన కూడా కొన్ని రోజులు ఆయన దగ్గర చేశారు. చేసేటప్పుడు రిటైర్ అయిన తర్వాత ఐ థింక్ ఆయన ఒకసారి ఏదో విషయంలో, ఈ సప్లాన్ విషయంలోని, అలాగే కొన్ని పథకాల విషయంలో మాట్లాడితే అన్నా నీకన్నా నాకు ఎక్కువ తెలుసులే అన్న, ఎక్కువ మాట్లాడుతుందని చెప్పడం జరిగింది. ఇదైతే చాలా మంది దగ్గరకి, చాలా అంటే మనం డైరెక్ట్ గా పక్కలేం కానీ, అంటే ఆయన ప్రక్కన లేం కానీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే అప్పుడు అనుకున్నాం ఈయన అంతా, అంటే ఈయనకి తెలుసట ఏం తెలుసు అనేది. అసలు అంతరానితనం గురించి ఏం మాట్లాడాడంటే, బేసికల్ గా ఆయన పెద్ద చదువు లేదండి. అంటే ఆయన చదువు లేదు, అలాగే మీకు సొసైటీ మీద కూడా ఆయనకి చెప్పుకోదగ్గ అంటే ఇన్ఫర్మేషన్ కానీ ఆయన అవగాహన లేదు. అవగాహన లేదు కాబట్టి ఆయన సప్లాన్ గురించి కానీ, ఎస్సీ ఎస్టీలు ఏవైతే గత 70 సంవత్సరాలుగా ఇప్పుడు శ్రీనివాస్ బాలపోటే లాంటి కానీ, లేకపోతే చాలా ఎస్సీస్ లో కత్తి పద్మారావు గారు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు అందరూ కూడా, ఐఏఎస్ ఆఫీసర్ మాధవరావు గారు, లేకపోతే ముందు అర్జున్రావు గారు, ఇంకా చాలా మంది, అలాగే ఈ వీళ్ళందరూ కూడా గత 70 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలు కొంచెం అంటే ఆర్థికంగా సామాజికంగా ముందుకు రావడానికి చాలా పథకాలు తీసుకురావడం జరిగింది కష్టపడి. అలాగే మేము కూడా సప్లాను, ఇలాంటివన్నీ కూడా ఆయనకి అసలు అంటే దాని విషయం గురించి ఆలోచించే మనస్తత్వం కాదు. బికాస్ ఆయన నియంత కదండి, ఆయన ఎంతసేపు ఏంటంటే ఇది ఒక డ్రామా. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహం పెట్టడం, అది అంటే పెట్టే క్రమం మేమందరం కూడా, అంటే ఇప్పుడు మన పక్క తెలంగాణ రాష్ట్రం కానీ, లేకపోతే ఢిల్లీలో మోడీ గారు, ఇవన్నీ కూడా విగ్రహాలు పెట్టడం, అలాగే ఆయన అంటే ఈ దేశానికి దిశ చూపించడం, ప్రజాస్వామ్యాన్ని నిలబడాలన్నా దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా బాబాసాహెబ్ అంటే 100 సంవత్సరాల కిందట అన్ని రాయడం జరిగింది, రాజ్యాంగం రాయడం జరిగింది. సో ఆయన నోబుల్ మ్యాన్, అందుకోసం ఆయన్ని పెట్టడం అనేది అందరూ హర్షించినప్పటికీ, దాన్ని అంటే ఓట్ల రాజకీయానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఇంకా అది పూర్తి అవ్వలేదు, పూర్తిగా ఇంకో 3-4 మంత్స్ పడుతుందని అందరూ ఇంజనీర్లు కానీ లేకపోతే నిపుణులు చెప్తున్నారు. మరి అలాంటిది ఆయన ఈ రాజకీయం, ఓట్ల రాజకీయం, అలాగే నిజంగా